అనుకున్నట్టే అవుతోంది. పార్లమెంట్ సమావేశాలు కాస్త చైనాతో తలెత్తుతున్నటువంటి ఉద్రిక్త పరిస్థితుల మీద ఎటువంటి చర్చ లేకుండా ఎంతగా ప్రతిపక్షాలు ఎన్ని బయట ఉన్నటువంటి మేధావులు ఇంతమంది కోరుతున్నా కూడా ఎటువంటి చర్చ లేకుండా ముగిసిపోతున్నాయి. దీనికి ప్రధాన కారణం కేంద్ర ప్రభుత్వం నిరాకరణ. మనం చర్చించకూడదు, ఇది సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి చర్చించకూడదు. మేము అన్నీ చూసుకుంటున్నాం, బాగుంది, బోర్డర్ చాలా బాగుంది. ఎవరైనా ఏమైనా అంటే 1962లో ఏమైంది అంటే నెహ్రూ గారు ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు చైనా చేసినటువంటి దురాక్రమణ అదంతా వాళ్ళు ఆక్రమించుకున్న లడక్ పైన భూభాగాన్ని వాళ్ళు ఆక్రమించుకున్న ఆక్తాచిన్ ఏరియాలో అక్కడ ఇవన్నీ కూడా చూపిస్తున్నారు. ఇదే ఈ వైఖరి ఇప్పుడు ఇంత సీరియస్ వ్యవహారం అయ్యి చేసిన తర్వాత కూడా చర్చకి ఒప్పుకోకపోవడం అనేది కేంద్ర ప్రభుత్వం ప్రాథమికంగా చేస్తున్న తప్పు. బహిరంగ చర్చ చేయడం కానీ మొత్తం పత్రికల్లో వచ్చేలాగా అంటే పార్లమెంట్లో ఏం జరిగినా కూడా పత్రికలకి గ్యాలరీ ఉంటుంది, వాళ్ళు రిపోర్ట్ చేయొచ్చు, కనీసం ఇన్ కెమెరా పెట్టచ్చు. ఆ ప్రొవిజన్ ఉంది లోక్సభ కానీ రాజ్యసభ కానీ నియమావళిలోనే. కొన్ని అత్యవసర పరిస్థితుల్లో స్పీకర్ భావించిన పక్షంలో సభ్యులు అందరి అనుమతితో ప్రభుత్వ అనుమతితో ఏదైనా ఒక సున్నితమైన అంశం చర్చించాలంటే ఇన్ కెమెరాగా అంటే అప్పుడు పత్రికల వాళ్ళని బయటికి పంపించేస్తారు, వాళ్ళు చర్చిస్తారు. ఎందుకంటే కాన్ఫిడెన్స్లో తీసుకోవడం అవసరం. అవతల ఉన్నది కూడా ప్రజాప్రతినిధులే, వాళ్ళు వెళ్ళి ఏం చెప్పుకుంటారు? వాళ్ళని వాళ్ళ ప్రజలు అడగరా నియోజకవర్గానికి వెళ్ళినప్పుడు, ఏంటి సార్ పార్లమెంట్లో ఏం జరిగింది, చైనాతో గొడవ ఏంటని అడిగితే ఏమయ్యా మాకేం తెలుసు, మేము పత్రికల్లో జరిగింది చూసి చదివి చెప్తున్నాం తప్ప ప్రభుత్వం ఏం చెప్పలేదు. ప్రభుత్వం ఎందుకు చెప్పలేదు? మేము నిలదీయచ్చు కదా, మేము నిలదీసాం. మొత్తం అన్ని పక్షాలు వాకౌట్లు చేసి అన్ని పక్షాలు ఆ గాంధీ విగ్రహం దగ్గరికి వెళ్ళి ధర్నాలు చేసాయి. అయినా కూడా సున్నితమైన అంశం అని అటు ఇద్దరు సభాపతులు చెప్పి ప్రభుత్వం చెప్పి ఇది దాటవేయడం అనేది మంచిది కాదు. దేశ రక్షణ దృష్ట్యా, దేశ క్షేమం దృష్ట్యా అంతెందుకు పాకిస్తాన్తో మొదటిసారి మీరు ఇవి దాడులు చేసినప్పుడు, సర్జికల్ స్ట్రైక్ చేసినప్పుడు మీరు అప్పుడు ప్రతిపక్షాలను తీసుకెళ్ళారు కదా, అంటే వార్ రూమ్లోకి ఎక్కడో తీసుకెళ్ళి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశారు కదా, గుట్టుగా చెప్పాల్సింది చెప్పారు కదా. అలాగే ఇప్పుడు చెప్పచ్చు కదా, కనీసం మీరు పార్లమెంట్ లోపల ఇన్ కెమెరా కూడా ఒప్పుకోకపోయినా, ఈ పార్లమెంట్ హాల్ ఉంది కదా 52 రూమ్ నెంబర్ 52లో మీరు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి లేకపోతే ప్రధానమంత్రి కార్యాలయంలోనో ప్రధానమంత్రి ఆఫీసులోనో ఎక్కడో ఒకటి మీట్ చేసి మీటింగ్ పెట్టి ఇదేమ్మా జరిగింది, ఇదే జరిగింది, ఇలా ఇలా ఉంది పరిస్థితి, ఏం కాలేదు, లేకపోతే ఏదైనా అయింది, ఇది మనం బయటికి చెప్పలేం, దీనికి స్ట్రాటజిక్ కొంచెం ఇవన్నీ సున్నితమైన అంశం ఇది, ఈ పర్టికులర్ బోర్డర్ దగ్గర ఈ తవాంగ్ దగ్గర అటు వాళ్ళది కానీ మనం కానీ ఇద్దరిది ఈ ఇద్దరు క్లెయిమ్ చేస్తున్నటువంటి భూభాగం ఉంది, అక్కడ డిమార్కేషన్ సరిగ్గా లేదు, వాళ్ళు మన మధ్య ఏమైతే అది చెప్పాలి కదా. ఏమీ చెప్పకుండా ఇంత తీవ్రమైన విషయం ఇప్పుడు అవతల ఒకటి కరోనా వ్యవహారం నడుస్తుంది, అది కూడా చైనా నుంచి వచ్చే ముప్పే. చైనా నుంచి ఇంత పెద్ద ముప్పు ప్రపంచానంతటికీ వాటిల్లుతుంటే ఇంకా 2% ప్రయాణికుల్ని మేము స్క్రీన్ చేస్తాం, అంతర్జాతీయ విమానాల మీద నిషేధాలు ఇంకా విధించాం, ఇక్కడ దేశాన్నంతటినీ ఎలర్ట్ చేస్తారు, అక్కడ చైనా అతలాకుతలం అవుతుంది, వేలు లక్షల సంఖ్యలో అక్కడ రోగులు వస్తున్నారు. ఆ సమయంలో కూడా మీరు నిన్న జరిగిన మీటింగ్లో ఏదో 2% అంటే మామూలుగా రూల్ ప్రకారం చైనా నుంచే ఎక్కువ ఈ ఎఫెక్ట్ ఉంది కాబట్టి ఈ కరోనాకి చైనా నుంచి వచ్చే ప్రతి ప్యాసింజర్ని స్క్రీన్ చేస్తాం, ప్రతి వాళ్ళని క్వారంటైన్ చేస్తాం, ప్రతి వాళ్ళ మీద టెస్ట్ చేస్తామని చెప్పుంటే ఒక అందం, ఏదో ఊరికే 2% అందరినీ చేస్తాం మిగతా వదిలేస్తాం అంటే. ఆల్రెడీ ఇప్పుడు గుజరాత్కి ఒక అతను వచ్చాడు చైనా నుంచి, అతని వల్ల ప్రమాదం ఏర్పడింది, అతను ఏదో క్వారంటైన్ చేసి ఇలాగే అంటే ఎంతమందిని మీరు చూడగలరు ఇవన్నీ? ఒకసారి ప్రమాదం పొంచి అది లోపలికి వచ్చేసిన తర్వాత మీరు చేసేది ఏముంది? కరోనా పట్ల మీరు చైనాతో ఎందుకన్నా ఎందుకు ఈ ఉదాసీన వైఖరి అర్థం కావడం. బోర్డర్ పరిరక్షణ వ్యవహారంలో కూడా ఈ ఉదాసీన వైఖరి, మీరేదో పరిరక్షిస్తున్నారు ఓకే అని అనుకుందాం, బట్ అనుకునేది వాళ్ళకి చెప్పాలి కదా.
ప్రతిపక్ష వాళ్ళు ఎవరు? వాళ్ళు గవర్నమెంట్ అంటే ఏమిటి అసలు? పార్లమెంట్ డెమోక్రసీ అంటే ఏమిటి? ఇట్స్ నాట్ ఓన్లీ రూలింగ్ పార్టీ, అపోజిషన్ ఈజ్ ఈక్వల్లీ రెస్పాన్సిబుల్, అపోజిషన్ ఈజ్ ఈక్వల్లీ అకౌంటబుల్. కౌలన్ షద్దర్లో చెప్పింది ఏమిటి? పార్లమెంటరీ ప్రాక్టీస్ అండ్ ప్రొసీజర్లో చెప్పిన పుస్తకంలో చెప్పింది ఏమిటి? లీడర్ ఆఫ్ అపోజిషన్ అంటే ఏమిటి? షాడో ప్రైమ్ మినిస్టర్, రాష్ట్రాల్లో షాడో చీఫ్ మినిస్టర్. అతను అంటూ తనకు 100 మనుషులు వేసుకుంటారు, అక్కడ క్యాబినెట్ వేసుకున్నట్టు వీళ్ళు మనుషులు వేసుకుంటారు వివిధ రంగాలకు సంబంధించి. వీళ్ళందరూ ఆ లోటుపాట్లను చెప్తారు, అది వాళ్ళ విధి. ప్రజలు ఓట్లు వేసింది, అపోజిషన్కి వేసి అపోజిషన్ స్టేటస్ వచ్చిన తర్వాత వాళ్ళ విధి ఏమిటంటే ప్రభుత్వ లోటుపాట్లని చెప్పడం, ఎత్తి చూపడం, విమర్శించడం. తప్పేముంది? ప్రధాన ఎవరు విమర్శించకూడదు? మాట అనకూడదా? మీ హయాంలో కదా అయింది, మరి మీరు మాట్లాడలేదా? కాంగ్రెస్ హయాంలో, యూపీఏ హయాంలో జరిగిన ప్రతి దాని మీద మీరు రియాక్ట్ అయ్యారు కదా. మోడీ గారు రియాక్ట్ అయ్యారు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. రూపాయి ధర పెరిగినా రియాక్షను, ఎవరు ఆక్రమణ చేసినా రియాక్షను, పాకిస్తాన్ ఉన్న ఉగ్రవాదులను పంపేదా, కాశ్మీర్లోనే అల్లకల్లోలను సృష్టిస్తే దాని మీద రియాక్ట్ అయ్యి మీరు ఎన్ని మాట్లాడారు. ఇప్పుడు వీళ్ళెవరు మాట్లాడకూడదు. ఒకవేళ మాట్లాడితే వీళ్ళు పాక్ అనుకూలం, చైనాకు అనుకూలం, జాతి వ్యతిరేకులు, భారత వ్యతిరేకులు అని. ఈ వైఖరి వల్లే అసలు పుణ్యకాలం గడిచిపోవడమే కాకుండా ఇందులో అసలు పెద్ద వివాదం కూడా లేదు. మీరు పిలిచినారు, మాటలు మాట్లాడితే అయిపోయేదానికి ఇది తిరస్కరించడం, లెక్క చేయకపోవడం, లెక్క చేయకపోవడం కదా ఇది. వేరేది వేరేది స్టేట్మెంట్ మీరు ఎక్కడిచ్చారు? రాజ్నాథ్ సింగ్ ఏమిచ్చాడు? జయశంకర్ గారు ఏమిచ్చారు? ఏదో పై పై పదాలు మాట్లాడడం తప్ప వేరే ది స్టేట్మెంట్ ఫ్రమ్ యూ. ఇదేది వీళ్ళ కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయడానికి మీరేం మాట్లాడారు? మీరు మాట్లాడారా? పోనీ మీరు పిలిచారా? సమావేశాలు పిలిచారా? ఇంత దారుణంగా వ్యవహరించడం, అది ఏకపక్షంగా, అది భారతీయ జనతా పార్టీకి కానీ ప్రధానమంత్రి మోడీ గారికి కానీ అది మేలు చేకూర్చేది కాదు. ఇది ఈ వైఖరి దీనివల్ల ఏమవుతుందంటే చైనాతోనే కాకుండా రేపొద్దున పాకిస్తాన్, ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్తో కొత్త గొడవ. మరి ఆఫ్ఘనిస్తాన్ పట్ల మనం ఏమి వైఖరి అవలంబించారు చెప్పాలిగా మీరు? యూనివర్సిటీల్లో ఆడపిల్లలకు చదువు చెప్పడానికి వీల్లేదు అని ఆడపిల్లలందరినీ పంపేశారు యూనివర్సిటీలో, వాళ్ళు చదువుకోవడానికి వీల్లేదని. అది అమెరికా నుంచి ప్రపంచ దేశాలన్నీ ఖండించే, మన వాళ్ళు కూడా ఏదో తూతూ మంత్రంగా ఖండించారు. బట్ మన వైఖరి ఏమిటి? అది కూడా ఒక రకమైన పొరుగు దేశమే కదా మనకి ఆఫ్ఘనిస్తాను. పాకిస్తాన్తో ముడిపడి ఉన్నటువంటి మన భద్రతా అంశాలకు సంబంధించిన వ్యవహారం కదా ఆఫ్ఘనిస్తాన్తో. ఆఫ్ఘనిస్తాన్తో సంబంధాలు ఎలా ఉండాలి తాలిబాన్లతో? ఇంతవరకు తాలిబాన్ ప్రభుత్వాన్ని మనం గుర్తించలేదు, కానీ వాళ్ళతో దైనందిక కార్యక్రమాలు జరుగుతున్నాయి, సహాయ కార్యక్రమాలు జరుగుతున్నాయి. వాళ్ళకి అవసరమైనవన్నీ మనం సప్లై చేస్తున్నాం, కానీ వాళ్ళు చేస్తున్నది ఒక వాళ్ళు చూపిస్తున్నట్టు వివక్షతలు, వీటిని గురించి మనం ఎక్కడ ఎలుగెత్తుతున్నాం? మనం ఎలుగెత్తితే అది పాకిస్తాన్ అనుకూలం వైఖరి అవుతుందా? ఎలుగెత్తకపోతే పాకిస్తాన్ వ్యతిరేక వైఖరి అవుతుందా? ఆఫ్ఘనిస్తాన్ అనుకూల వైఖరి అవుతుందా? ఇలాగ బేరేజ్ వేసుకునే బదులు మీరు ఏం చేయాలంటే, దేశంలో గతంలో ఏలిన పార్టీలు అందరూ ఏలిన పార్టీలే, ఈవెన్ ప్రాంతీయ పార్టీలు కూడా అందరూ ఏదో రకంగా కేంద్రంలో భాగస్వాములుగా ఉన్నారు. ఇవాళ కేంద్రంలో భాగస్వాములుగా లేని ప్రాంతీయ పార్టీలు అంటూ లేవు, అందరూ ఉన్నారు. వీళ్ళందరినీ పిలిచి మాట్లాడండి. ఎప్పుడు అసలు నలుగురితో పిలిచి మాట్లాడుకోవడం? మీరు రాజకీయాలు వేరు, ఇది వేరు కదా, దేశాన్ని నడపడం వేరు. మీ రాజకీయాలు, మీ వ్యవహారాలు, మీ హిందుత్వ వైఖరులు, హిందూ అనుకూల వైఖరు, ముస్లిం వ్యతిరేక వైఖరు, అవి ఎలా ఉన్నా కూడా ప్రభుత్వ పరంగా మీరు చేయాల్సిన కార్యక్రమాల్లో ప్రతిపక్షాన్ని ఇన్వాల్వ్ చేయకపోవడం అది చాలా పొరపాటు కూడా. అది మరి ఇది ఎప్పుడు సర్దుబాటు చేసుకుంటారో, ఏ విధంగా దీన్ని సర్దు చెప్పుకుంటారో కూడా అర్థం కావడం లేదు.